हाई अंडी नाइन्थ को उपयोगपड़ी मन डिस्कस प्रॉब्लम टेन्थ क्लास उपयोगपड़ी अंत ऐक् टेन्त नाइन्थ स्टूडेंट्स यूजफुल पॉलिनोमियल्स अने टॉपिक हाउ टू डिवाइड ए पॉलिनोमियल बाय अनदर पॉलिनोमियल पॉलिनोमियल इंकोक पॉलिनोमियल तो एला डिवाइड आ प्रोसेस एंटो तेलुसुकुंदाम इवाला ओके सो दानि कोसम नेनु तीसुकुन्न प्रॉब्लम वच्चेसरिकि डिवाइड 3x स्क्वेयर माइनस एक्स क्यूब माइनस 3x प्लस 5 बाय एक्स माइनस 1 माइनस एक्स स्क्वेयर इंदुकु ए टाइप आफ पॉलिनोमियल्स सो मनं डिवाइड चेयाल्सिंदि हाईएस्ट इंडेक्स आफ द वेरियबल एंत 3 अंटे अदि क्यूबिक पॉलिनोमियल देंतो डिवाइड चेस्तुन्नामु x माइनस 1 माइनस x स्क्वेयर दी डिग्री हाईएस्ट इंडेक्स आफ द वेरियबल 2 अंटे क्वाड्राटिक पॉलिनोमियल ఒక క్యూబిక్ పాలినోమియల్ ని ఒక క్వాడ్రాటిక్ పాలినోమియల్ తో డివైడ్ చేస్తున్నాం ఎలా డివైడ్ చేయాలనో చూద్దాం మనకి ఆల్్రెడీగా హౌ టు డివైడ్ ద నంబర్స్ మనకు తెలుసు ఇక్కడ హౌ టు డివైడ్ ద ఎక్స్‌ప్రెషన్స్ ద 2 బై పాలినోమియల్స్ అది ఎలానో చూద్దాం ముందు డివిడెండ్ రాసుకుందాం దీని డివైడ్ చేయాలి కాబట్టి ఇది డివిడెండ్ దీంతో డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఇట్ ఇస్ ద డివైజర్ ఈ డివిడెండ్ రాసేటప్పుడు గాని డివైజర్ రాసేటప్పుడు మనం కంపల్సరీగా కొన్ని విషయాలు మైండ్ లో పెట్టుకోవాలి కొన్ని చెక్ చేసుకోవాలి వాట్ ఆర్ ద థింగ్స్ టు బి చెక్డ్ సింపుల్ అన్ని టర్మ్స్ ఉన్నాయా లేవా అని కంపల్సరీగా చెక్ చేయాలి అలానే ఏదైనా టర్మ్ గనుక మిస్ అయితే వాటి ప్లేస్ లో జీరో అనేది మనం మెన్షన్ చేయాలి కంపల్సరీగా సో ఫస్ట్ వి హావ్ టు చెక్ వెదర్ ఇట్ హ్యాస్ ఆల్ ద టర్మ్స్ ఆర్ నాట్ అండ్ ఎనీ టర్మ్ వాస్ మిస్డ్ కంపల్సరీ యు మస్ట్ టేక్ ఇట్ యాస్ ఎ జీరో నథింగ్ కదా అక్కడ ఏమీ లేదు కదా జీరో మెన్షన్ చేయాలి అలాంటి టర్మ్స్ అన్ని ఆర్డర్ లో కూడా ఉన్నాయా లేవా ఇప్పుడు ఇది క్యూబిక్ పాలినోమియల్ క్యూబిక్ పాలినోమియల్ లో మొత్తం ఎన్ని టర్మ్స్ ఉంటాయి 4 టర్మ్స్ ఉంటాయి ఎందుకని జనరల్ ఫామ్ ఆఫ్ క్యూబిక్ పాలినోమియల్ ఏంటి ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d ఇట్ ఇస్ ద జనరల్ ఫామ్ ఆఫ్ ద క్యూబిక్ పాలినోమియల్ సో ఈ క్యూబిక్ పాలినోమియల్ డిగ్రీ ఎప్పుడైతే 3 ఉంటుందో మనకి నంబర్ ఆఫ్ టర్మ్స్ వన్ ఎక్స్ట్రా ఉంటుంది అంటే 4 టర్మ్స్ ఉంటాయి అంటే అందులో x క్యూబ్ ఉండాలి x స్క్వేర్ ఉండాలి x ఉండాలి ఒక కాన్స్టెంట్ ఉండాలి అదే గనక క్వాడ్రాటిక్ పాలినోమియల్ గనక అయితే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c క్వాడ్రాటిక్ పాలినోమియల్ యొక్క డిగ్రీ 2 కాబట్టి దాని జనరల్ ఫామ్ ఎలా ఉంటుంది 3 టర్మ్స్ ఉంటాయి అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇస్ 1 మోర్ దన్ ద డిగ్రీ ఆఫ్ ద పాలినోమియల్ ఆ పాలినోమియల్ లో ఎన్ని టర్మ్స్ ఉంటాయా అంటే దాని డిగ్రీ కన్నా ఒక ఎక్స్ట్రా ఉంటుంది సో ఇందులో x స్క్వేర్ ఉండాలి x ఉండాలి కాన్స్టెంట్ ఉండాలి సో చెక్ చేద్దాం క్యూబిక్ పాలినోమియల్ అన్ని టర్మ్స్ ఉన్నాయా లేవా x క్యూబ్ టర్మ్ ఉన్నది ఓకే x స్క్వేర్ టర్మ్ ఉన్నది ఓకే x టర్మ్ ఉన్నది అలానే కాన్స్టెంట్ కూడా ఉన్నది సేమ్ అలానే క్వాడ్రాటిక్ పాలినోమియల్ లో కూడా అన్ని టర్మ్స్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేద్దాం సో x స్క్వేర్ టర్మ్ ఉన్నది x టర్మ్ ఉన్నది కాన్స్టెంట్ కూడా ఉంది సో నో టర్మ్ వాస్ మిస్డ్ ఇన్ దట్ గివెన్ పాలినోమియల్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ క్యూబిక్ ఆర్ నెక్స్ట్ క్వాడ్రాటిక్ అలానే అన్ని టర్మ్స్ ఉన్నాయి కదా ఆర్డర్ లో ఉండాలా లేదా అంటే ఫస్ట్ ఎప్పుడు హైయెస్ట్ టర్మ్ డిగ్రీ హైయెస్ట్ ఇండెక్స్ ఉన్న టర్మ్ ఉండాలి x క్యూబ్ x స్క్వేర్ x కాన్స్టెంట్ x స్క్వేర్ x కాన్స్టెంట్ ఇప్పుడు దీన్ని మైండ్ లో పెట్టుకొని లెట్ us స్టార్ట్ అవర్ ప్రాబ్లం ఇప్పుడు డివిడెండ్ రాసేటప్పుడే మనం కంపల్సరీగా డివిడెండ్ ని మనం రాసేటప్పుడే సో ఆర్డర్ లో చూసుకుంటూ ఏదైనా టర్మ్ గనక మిస్ అయితేనేమో ఆ ప్లేస్ లో జీరో మెన్షన్ చేసుకుంటూ చేయాలమ్మ సో లెట్ us స్టార్ట్ విత్ హైయెస్ట్ ఫస్ట్ x క్యూబ్ ఉండాలి ఆ సింబల్ ఏముందనికి మైనస్ x క్యూబ్ తర్వాత స్క్వేర్ ఉండాలి నో బిఫోర్ నో సింబల్ మీన్స్ ప్లస్ ప్లస్ 3x స్క్వేర్ తర్వాత x టర్మ్ ఉండాలి మైనస్ 3x చివర్లో కాన్స్టెంట్ 5 దీన్ని మనము దేంతో డివైడ్ చేస్తున్నాము ఈ పాలినోమియల్ తో ఇది కూడా ఆర్డర్ లో రాయాలి ఫస్ట్ హైయెస్ట్ ఇండెక్స్ ఆఫ్ ద టర్మ్ ఏ టర్మ్ కి అయితే హైయెస్ట్ ఇండెక్స్ ఉంటుందో హైయెస్ట్ పవర్ ఉంటుందో అది రాయాలి మైనస్ x స్క్వేర్ తర్వాత x ఉండాలి బిఫోర్ x నో సింబల్ మీన్స్ ప్లస్ x తర్వాత కాన్స్టెంట్ మైనస్ 1 సో అన్ని టర్మ్స్ ఉన్నాయి కానీ దే ఆర్ నాట్ ఇన్ ద ఆర్డర్ ఐ రోట్ దమ్ ఇన్ ద ఆర్డర్ Now let us start to divide. How to divide the cubic polynomial by quadratic polynomial? It is our problem today. Okay? Now let us start now. First, dividend lo unna modati term ni, divisor lo unna first term to rough lo divide chesukondi. How many times minus x square divides minus x cube? Ee modati term x cube minus x cube ni, ఈ ఫస్ట్ టర్మ్ x స్క్వేర్ సో x స్క్వేర్ తో ఎప్పుడు డివైడ్ చేస్తుంది ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తుంది ఇది మన ప్రాబ్లం అన్నమాట చూద్దాం ఫస్ట్ రఫ్ లో చేద్దాం మైనస్ x క్యూబ్ ని దేంతో డివైడ్ చేస్తున్నాను మైనస్ x స్క్వేర్ తో డివిడెండ్ లో ఉన్న ఫస్ట్ టర్మ్ ని డివైజర్ లో ఉన్న ఫస్ట్ టర్మ్ తో డివైడ్ చేస్తున్నా మైనస్ మైనస్ క్యాన్సిల్ పైన 3x లు ఉన్నాయి కింద 2x లు x క్యూబ్ అంటే x ఇంటూ x ఇంటూ x కదా x స్క్వేర్ అంటే x ఇంటూ x 2x లు క్యాన్సిల్ అయితే 1x ఉంటుంది అలానే చేసుకోవచ్చు కొద్ది డీటెయిల్ గా అర్థం కావడానికి x ఇంటూ x ఇంటూ x
by x into x. So 2x will cancel అయిపోతది ఇక మిగిలింది x. So whatever we get, you write it as a first term of the quotient. No symbol అంటే x x అనేది. So మొదట డివిడెండ్ లో ఉన్న ఫస్ట్ టర్మ్ ని డివైజర్ లో ఉన్న ఫస్ట్ టర్మ్ తో డివైడ్ చేసి వచ్చిన ఆన్సర్ ని కోషియంట్ లో రాయండి. x x క్యూబ్ ని x స్క్వేర్ తో డివైడ్ చేస్తే వచ్చేది x. ఎందుకంటే x స్క్వేర్ x ఆర్ x క్యూబ్ వెరీ సింపుల్. ఇప్పుడు ఆ వచ్చిన ఏదైతే మీరు అక్కడ రాశారో వాట్ ఎవర్ యు గాట్ ఇన్ ద కోషియంట్ దీని తీసుకెళ్లి ఇమిడియట్లీగా ఈ x ని డివైజర్ లో ఉన్న ప్రతి టర్మ్ తో కూడా మల్టిప్లై చేస్తూ सो ఈ వచ్చిన కోషియంట్ ని డివైజర్ లో ఉన్న ప్రతి టర్మ్ తో మల్టిప్లై చేస్తూ ఇక్కడ డివిడెండ్ ప్లేస్ లో రాసుకోవాలన్నమాట. లెట్ us స్టార్ట్ నౌ. ఫస్ట్ x - x² x ని మైనస్ x² తో మల్టిప్లై చేయాలి. మైనస్ x x² మొత్తం ఇక్కడ రెండు ఇక్కడ 1 3 ఉన్నాయి మొత్తం అంటే x³. So we get the first term of the dividend as it is minus x cube. ఇప్పుడు x ని రెండవ టర్మ్ తో x ఇంటూ ప్లస్ x సింబల్స్ ఆర్ చాలా ఇంపార్టెంట్. x ఇంటూ ప్లస్ x ప్లస్ మెన్షన్ చేయకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. x ఇంటూ x వి గెట్ x స్క్వేర్. సో ప్లస్ x స్క్వేర్ నో సింబల్ మీన్స్. ఇప్పుడు x ని మైనస్ 1 తో మైనస్ గనక ఉంటే కంపల్సరీ మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. x ఇంటూ మైనస్ 1 x 1 ఆర్ x మైనస్ ఉంది కాబట్టి మైనస్ x. సో ఫస్ట్ First we divided x cube by x square. We got x that is in the place of quotient. ఈ వచ్చిన quotient ని divisor లో ఉన్న 3 terms తో multiply చేసుకుంటే ఇక్కడ రాయాలి. So x into minus x square gives minus x cube. X into plus x gives plus x square. X into minus 1 gives minus x. Now subtract. మనం మామూలుగా జనరల్ గా డివైడేషన్ చేసేటప్పుడు ఎలా అయితే మనం సబ్ట్రాక్షన్ చేస్తామో సేమ్ ప్రాసెస్ అంతా కూడా as it is. అందులో ఎటువంటి చేంజ్ లేదు. So I want to subtract now. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు సింబల్స్ అన్ని మారిపోతాయి. ఈ కింద ఎక్స్ప్రెషన్ ఎందుకంటే ఆ మైనస్ అన్నది ఇందులో ఉన్న ప్రతి టర్మ్ కి కూడా ప్రతి టర్మ్ కూడా రిలేట్ అవుతుంది. అప్పుడు మైనస్ చేసేటప్పుడు మైనస్ తో అంటే మనం దీనిలో నుంచి దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తున్నాం అంటే మైనస్ తర్వాత ఈ బ్రాకెట్ పెడతాం. ఈ మైనస్ అనేది ఈ బ్రాకెట్ లో ఉన్న ప్రతి టర్మ్ కి కూడా రిలేట్ అవుతుంది. అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. అంటే ఈ సెకండ్ ఎక్స్ప్రెషన్ యొక్క సింబల్స్ అన్ని చేంజ్ అవుతాయి. అంటే ఈ మైనస్ కాస్త ఏమైపోద్ది ఇప్పుడు ప్లస్ అయిపోద్ది, ఈ ప్లస్ కాస్తే ఏమైపోద్ది ఇప్పుడు మైనస్ అయిపోద్ది, ఈ మైనస్ కాస్తే ఏమైపోద్ది ఇప్పుడు ప్లస్ అయిపోద్ది. సో నౌ మైనస్ ఎక్స్ క్యూబ్ నౌ ఇట్ హ్యాస్ నో మైనస్ ప్లస్ ఎక్స్ క్యూబ్. మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ క్యూబ్ విల్ బి క్యాన్సిల్ ఎందుకంటే ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ జీరో. త్రీ ఎక్స్ స్క్వేర్ ఇప్పుడు నాట్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇట్ ఈస్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ ఎక్స్ స్క్వేర్. సో మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే త్రీ ఎక్స్ స్క్వేర్ లో ఒక ఎక్స్ స్క్వేర్ సబ్ట్రాక్షన్ చేయాలి. టూ ఎక్స్ స్క్వేర్ దగ్గర వాల్యూ సింబల్ ప్లస్ కాబట్టి టూ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇది ఇదేమో మైనస్ త్రీ ఎక్స్ మా ఇదేమో ప్లస్ వన్ ఎక్స్. వన్ ఎక్స్ ఎక్స్ అంటే వన్ ఎక్స్. సో రెండింటికి వేరు వేరు సింబల్స్ ఉన్నాయి. సబ్ట్రాక్షన్ చేసి బిగ్గర దానికి ఏ సింబల్ ఉందో ఆ సింబల్ పెట్టాలి. త్రీ ఎక్స్ లో వన్ ఎక్స్ పోతే టూ ఎక్స్, బిగ్గర దానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ టూ ఎక్స్ అండ్ నెక్స్ట్ క్యారీ ఈజ్ ఫైవ్ ప్లస్ ఫైవ్. ఇప్పుడు మళ్ళీ కొత్త డివిడెండ్ వచ్చింది, సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఈ వచ్చిన ఈ కొత్త డివిడెండ్ లో ఉన్న ఫస్ట్ టర్మ్ ని ఈ డివైజర్ లో ఉన్న ఫస్ట్ టర్మ్ తో డివైడ్ చేసుకొని ఇక్కడ కోషియంట్ లో రాయాలి. నౌ ఈ టూ ఎక్స్ స్క్వేర్ ని ఈ మైనస్ ఎక్స్ స్క్వేర్ హౌ మెనీ టైమ్స్ ఇట్ డివైడ్స్ చూద్దాం. టూ ఎక్స్ స్క్వేర్ ని ఈ డివైజర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫస్ట్ టర్మ్ ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తుంది? ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, పుట్ ద మైనస్ సింబల్ టు ద న్యూమరేటర్, మైనస్ టూ టైమ్స్ డివైడ్ చేస్తుంది. రైట్ హియర్ మైనస్ టూ, ఎందుకని ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ టూ వి గెట్ ప్లస్ టూ ఎక్స్ స్క్వేర్. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఏదైతే కోషియంట్ వచ్చిందో ఈ వచ్చిన కోషియంట్ ని కూడా తీసుకువెళ్ళి డివైజర్ లో ఉన్న ప్రతి టర్మ్ తోను యూ ట్రై టు మల్టిప్లై దట్ న్యూ వాట్ ఎవర్ టర్మ్ వాజ్ జాయిన్ ఇన్ ద కోషియంట్ న్యూలీ జాయిన్డ్. సో మై బెటర్ టు మల్టిప్లై దట్ కోఫిషియంట్ విత్ ఎవ్రీ టర్మ్ ఆఫ్ ద డివైజర్. లెట్ us స్టార్ట్. ఫస్ట్ సింబల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. యువర్ న్యూ కోషియంట్ ఈజ్ వాట్ ఈస్ ద టర్మ్ జాయిన్ ఇన్ యూర్ కోషియంట్ న్యూలీ, దట్ ఈస్ మైనస్ టూ నాట్ ప్లస్ టూ. సో మైనస్ టూ ఇంటూ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఇంటూ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ స్క్వేర్ టూ ఎక్స్ స్క్వేర్ రైట్ హియర్ టూ ఎక్స్ స్క్వేర్. నౌ మల్టిప్లై మైనస్ టూ ఇంటూ ప్లస్ ఎక్స్ సెకండ్ టర్మ్ మైనస్ టూ ఇంటూ ప్లస్ ఎక్స్. ఫస్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ మా టూ ఎక్స్. సో మైనస్ టూ ఎక్స్. నెక్స్ట్ మైనస్ టూ ఇంటూ మైనస్ వన్ 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 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ వన్ జార్ టూ. సో ప్లస్ టూ సబ్ట్రాక్ట్ దీస్ టూ ఎక్స్ప్రెషన్స్.
You know very well, when you subtract two expressions, whatever expression was subtracting from which one? So from this one, you are subtracting this one. So whatever expression which was subtracting, so when you subtract the expression, don't forget to change the symbols of every term of that expression. Subtraction చేసేటప్పుడు ఏదైతే మీరు సబ్ట్రాక్షన్ చేస్తున్నారో ఆ మైనస్ అన్నది అందులో ఉన్న ప్రతి టర్మ్ కి రిలేట్ అవుతుంది. అప్పుడు మల్టిప్లై చేసేటప్పుడు సింబల్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో డోంట్ ఫర్గెట్ టు చేంజ్ ద సింబల్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఇన్ ద సెకండ్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ ప్లస్ కాస్త మైనస్ అయింది. ఈ మైనస్ ఇప్పుడు ప్లస్ అవుతుంది. ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఈ ప్లస్ కాస్త మైనస్ అవుతుంది. ఇప్పుడు 2x స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ జీరో క్యాన్సల్ బై సబ్ట్రాక్టింగ్. నౌ మైనస్ 2x ప్లస్ 2x మా మైనస్ 2x plus 2x, not minus now, plus it is, change it as a plus, minus 2x plus plus 2x, they are having different symbol unte em chestam, subtraction chesi bigger daniki a symbol undo aa symbol pedtam, 2x lo 2x isthe 0 ga, so idu kuda cancel, ika migilindi 5 plus 5 minus 2, 5, it is not plus 2 now, minus 2, so 3, so we got the answer 3, so it is the way to divide one polynomial by another polynomial. Here by dividing this cubic polynomial, quadratic polynomial, we got remainder of 3. So it is a constant we got. So what is the degree of the constant? 0. So it is a process to divide the dividend by a polynomial. It is a process to divide a polynomial by another polynomial. So first you have to remember two things. Before writing dividend and divisor. So whatever dividend is there, whatever divisor is there. First you have to check whether it has, whether the polynomials are having all the terms or not. And are they in the order or not? So how to check whether they are having say all the terms or not? Simple. According to the order, degree. If it is a cubic polynomial, so degree is 3. So you must get 4 terms in that. So what is general form of the cubic polynomial? Ax cube, bx square, cx d. X cube term must be there. X square term must be there. X term must be there. And constant. 4 terms undali. If it is a quadratic polynomial, because its order is 2, we get 3 terms. So number of terms always 1 greater than the degree. So quadratic polynomial yokka order 2 and number of terms 3 undali and x square undali, x undali, constant undali. Alani don't forget to write them in the order. The given polynomials are not in the order. What is the order? First highest index, whatever term which is having highest index. So x cube, next plus 3x square, no symbol means plus, minus 3x and plus 5. Here also the terms are not in the order. First x square, minus x square, before x no symbol, plus x and constant. So then divide the polynomial. So how I explained. Indulo inkonni models kuda unnai. మనము నెక్స్ట్ క్లాస్ లో ఈ కాన్సెప్ట్ అంటే ఈ డివైడేషన్ మీద ఆధారపడ్డ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉంటుంది, అది డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.